उम्मीद चितूर जिले में पर्यावरण अमति लेकिन 2144 सोमल मंडल आवलपल्ले पोंगनूर मंडल नेतिगोट्लपल्ले अन्नमय्य जिला कुरबंकोट मंडल मुदिवेडिपल्ले बैलेंस रिजर्वायर निर्माण पनुलु यथेच्छगा सागुतुन्नायि वीटिनि तक्षणमे ఆపేయాలని चेन्नई नेशनल ट्रिब्यूनल आदेशिंचिन वैसीपी सरकार मुंदुके वेल्तोंदि 100 कोट्ल भारी जरिमाना विधिस्तू वच्चिनटुवंटि ఆదేశాలను కూడా పట్టించుకోలేదు మనుషులో పశువులో వీళ్ళు అర్థం కావట్లేదు జర్నలిజానికి పోతిరెడ్డిపాడప్పుడు కూడా ఇట్లాగే ఆపేశారు పోలవరం అప్పుడు కూడా ఇట్లాగే ఆపేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక ప్రాజెక్ట్ కడతంటే ఎన్జీటీకి వెళ్ళినోని చెప్పుచ్చు కొట్టాల ఒక సాగునీటి ప్రాజెక్ట్ కడతే దాంతో పర్యావరణ నష్టం ఏంటి సాగునీటి ప్రాజెక్ట్ వలన 100 మందికి 100 ఎకరాలు అదనంగా పంట పండుద్ది పంట పండిందంటే పచ్చని చెట్లే కదా వచ్చేది అక్కడ వ్యాపారమే కదా జరిగేది అప్పుడు ఏమవుతుంది దాని వల్ల పర్యావరణ నాశనం అవుతుదా మంచిది అవుతుందా అదే సందర్భంలో సాగునీటి ప్రాజెక్ట్ లేవని ఏడుస్తారు కడతంటేనేమో అది కట్టొద్దని చెప్పి ఎన్జీటీకి వెళ్తే వాడిని చెప్పుచ్చు కొట్టడం కాకుండా వాడు ఉన్న ఇంటెన్షన్ ని రాయకుండా వాడు వేస్తాడు ఎన్జీటీ వాడికి ఏ పని ఉండదు వాడికి ఏంది దేనికి అది ఏదో ఒకటి అనుమతి లేదు ఈ అనుమతి లేదు అని అప్పుడు వాళ్ళకి రికగ్నైజేషన్ ప్రాబ్లం తప్పించి మరి ఏమీ ఉండదు ఇప్పుడు వాళ్ళదేంటి ఇక్కడ చేసుకొచ్చేటువంటిది దాన్ని అడ్డు పెట్టుకొని ప్రాజెక్ట్ ఆపేయాలట పనులు ఆపేయాలట అట్లా ఆపేస్తే ఏ ప్రాజెక్టు పూర్తి కాదు పోలవరానికి కూడా ఇంతకుముందు పర్మిషన్స్ లేవు కదా అదే కదా అర్థం ఇప్పటికి కూడా ఏంటి కేంద్ర ప్రభుత్వం స్టే ఇచ్చి నడిపిస్తోంది లేకపోతే అది కూడా ఆపేయాలి కదా సుప్రీంకోర్టు దాకా పోయారు కదా కేంద్రం తనకున్న అధికారాలు తాపుతుంది పర్యావరణ అనుమతులు ఎక్కడ ఉన్నాయి దానికి మాత్రం కామన్ సెన్స్ ఉంటే మనుషులుగా బ్రతుకుతున్నాం అనుకుంటే లేదా కనీసం జర్నలిజానికి అన్నం తింటున్నాం అనుకుంటే అన్నం పెట్టే రైతు కోసం కట్టే ప్రాజెక్టు మీద బుర్రచల్లేటువంటి ఇట్లాంటి నీచ జర్నలిజం ప్రపంచంలో మరి ఎవ్వరు చేయరేమో మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం వీళ్ళు ఇవి దినపత్రికలు వచ్చిన వార్తలు వెనకాల జరుగుతుంది.